we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది లెనోవో ఫిట్నెస్ బ్యాండ్. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి H001. ఒక 10 రోజుల నుంచి ఈ బ్యాండ్ అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఫిట్నెస్ ట్రాకర్. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం జస్ట్ మనం రిస్ట్ ఇట్లా అనగానే టైం అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. సో ఇది కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి సెట్టింగ్స్లో. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను SRT ఫోన్లో వాడాను. 1 వీక్ టెస్టింగ్ మొత్తం SRT ఫోన్లోనే చేశాను. సో తర్వాత నేను ఐఫోన్ సెవెన్కి 2 డేస్ నుంచి కనెక్ట్ చేసి వాడుతున్నాను. సో ఈ ఫోన్ ఎందుకంటే, సో మనం ఎన్ని ఫోన్లైనా దీన్ని వాడచ్చు. ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, లెనోవో బ్రాస్లెట్ యాప్. ఒకసారి మనం దీనిలో సైన్అప్ అయ్యి డేటా ఇచ్చిన తర్వాత మనకి, సో మనం ఎన్ని ఫోన్స్లో మనం లాగిన్ అయినా కానీ మొత్తం డేటా మొత్తం అది సింక్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఫోన్ ఇప్పుడే కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఫస్ట్ నుంచి నా డేటా మొత్తం ఇక్కడ నాకు చూపిస్తుంది అది. సో ఇది మంచి విషయం అని చెప్పవచ్చు. మనం ఫోన్ చేంజ్ చేసినా కానీ మన డేటా మొత్తం ఇక్కడ అది బ్యాకప్ చేసుకుంటుంది. సో ఇది ఒక మంచి విషయం. సో ఇది 2 ప్లాట్ఫామ్స్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది, iOS మీద కూడా రన్ అవుతుంది. సో రెండిట్లో వాడాయి కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ ఫోన్తో కనెక్ట్ అయ్యింది. సో ఈ ఫోన్తో కనెక్ట్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ బ్యాండ్ మనం ఎలా కనెక్ట్ చేయాలి నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను బ్రాస్లెట్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ. సో iOS వర్క్ చేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా వర్క్ చేస్తుంది ఇది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఏమేమి చూడవచ్చు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ టైం, డేట్ కనబడుతుంది అండ్ బ్యాటరీ కనబడుతుంది. తర్వాత మనకి స్టెప్స్ ఇవి. సో ఇక్కడ మనకి హార్ట్ రేట్ మానిటర్ చేస్తుంది ఇది, కాబట్టి మనం రిస్ట్కి పెట్టుకోవాలి దీన్ని. ఇక్కడ మనం ఎన్ని కిలోమీటర్స్ మనం తిరిగాము అక్కడ మనకి కనపడుతుంది. అండ్ ఇక్కడ మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయో కనపడుతుంది. అండ్ మ్యూజిక్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, నేను చూపిస్తాను మీకు అది కూడా. అండ్ ఇది లాస్ట్ ఫోన్ అనమాట. అంటే మనం ఫోన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫోన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, బ్లూటూత్ రేంజ్లో ఉంటే ఫోన్ మనకి. సో ఖచ్చితంగా మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోతే ఫోన్ అనేది మనకి వైబ్రేట్ మోడ్లో ఉంటే వైబ్రేట్ అవుతుంది, రింగ్ మోడ్లో ఉంటే రింగ్ అవుతుంది. అయితే సో ఇవి ఫ్రెండ్స్ ఆప్షన్స్ అయితే. దీని యూస్ చేసి మనం కెమెరాను కూడా, షట్టర్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది, అది మనం ఎనేబుల్ చేసుకోవాలి సెట్టింగ్స్లో. సో మోస్ట్లీ అయితే ఇవే ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకసారి మనం యాప్ చూద్దాం, యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఈ బ్యాండ్ది. సో బిల్డ్ క్వాలిటీ చూస్తే మొత్తం రబ్బర్ మీరు చూడొచ్చు. సో ఇది మొత్తం రబ్బర్ మెటీరియల్తో తయారు చేశారు. అండ్ ఈ ట్రాకర్ అయితే మనం బయటికి తీయలేము. సో ట్రాకర్ ఫిక్స్ ఉంటుంది. ఒకసారి ఒకవేళ మీకు ఈ రబ్బర్ కానీ డ్యామేజ్ అయిందంటే ట్రాకర్ కూడా మనకి దేనికి పనికిరాదు. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి హార్ట్ రేట్ మానిటర్ ఉంది. సో ఇది కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఆ రికార్డ్స్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీకు. అండ్ ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం ఏంటంటే మనకి మైక్రో USB పోర్ట్ ఇచ్చారు వాళ్ళు. సో మన రెగ్యులర్ ఛార్జర్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో మన ఫోన్ ఛార్జర్స్ యూస్ చేసుకుని దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. సో ఇది బ్యాండ్ విషయానికి వస్తే ఒకసారి మనం యాప్ చూద్దాం, యాప్లో మనకి ఏమేమి ఫీచర్స్ వాళ్ళు అందిస్తున్నారు. ఫస్ట్ నేను వాడిన రికార్డ్స్ అయితే మీకు చూపిస్తాను లాస్ట్ 7 డేస్లో. సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. యాప్ చూద్దాం. సో దీనికి మనం యాప్ చూడాలి. సో యాప్లోనే మొత్తం రికార్డ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది యాప్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ మనం ఇక్కడ గ్రాఫ్ చూడొచ్చు. ఇక్కడ గ్రాఫ్ చూస్తే మనకి యాక్టివిటీస్ అన్నీ కనపడతాయి మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు 14th రోజు నేను ఫుల్ ఛార్జ్ పెట్టాను. ఫుల్ ఛార్జ్ పెట్టి నేను 20 వరకు వాడాను. సో 20 ఆఫ్లో ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో దగ్గర దగ్గర మనకు ఒక 6 డేస్ అయితే ఇది బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం యాక్టివిటీస్ అని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డే సెలెక్ట్ చేద్దాం, ఇది 15th. సో 15th రోజు నేను ఇక్కడ మనకు కనపడుతుంది డేట్ 15/05. సో May 15th. సో ఇక్కడ మనం ఎన్ని స్టెప్స్ చేసాము, ఎంతసేపు నిద్రపోయాము, సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఉంటుంది. ఎంతసేపు నడిచాము, ఎంతసేపు వాక్ చేసాము. సో ఇది మనకి స్లీప్ రికార్డ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనం ఇది చూస్తే మనకి, సో 19th రోజు అయితే నేను అంత ఎక్కువ తిరగలేదు. సో మీరు చూడొచ్చు. సో స్టెప్స్ వచ్చేసి టోటల్ మనకి 14/26 ఉన్నాయి. సో ఇవన్నీ మనకి మిగతా యాక్టివిటీస్. అండ్ ఇక్కడ మన క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినాయో మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్లీప్ రికార్డ్స్ కూడా మనం చూసుకోవచ్చు 19th రోజు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 19th రోజు. సో ఎంతసేపు మనం మేల్కొడుతూ ఉన్నాం, యావరేజ్ హార్ట్ బీట్ ఎంత ఉంది, సో డీప్ స్లీప్ ఎంత, లైట్ స్లీప్ ఎంత, ఇవన్నీ మనకి ఇక్కడ కనపడుతుంటాయి అన్నమాట. సో ఇట్లా మనం యాక్టివిటీస్ అయితే చూసుకోవచ్చు, డే వైజ్, వీక్ వైజ్ ఇట్లా మనం యాక్టివిటీస్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్, నా యాక్టివిటీస్.
సో ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ ఈ ఫోన్లోనే మనకు ఉండవు. సో ఒకసారి మనం వేరే ఫోన్లో లాగిన్ అయినా కానీ మన అకౌంట్ తోటి ఈ యాక్టివిటీస్ అన్నీ ఆ ఫోన్లో కూడా కనపడుతుంటాయి. సో ప్రజెంట్ అయితే బ్యాండ్ అయితే ఈ ఫోన్కి కనెక్ట్ అయి ఉంది. సో ఈ ఫోన్ ఇప్పుడే నేను యాప్ ఇన్స్టాల్ చేశాను. సో మనం బ్యాండ్ కనెక్ట్ అయింది కాబట్టి సో బ్యాండ్లో మనకి ఏమైతే కనపడుతున్నాయో అవన్నీ ఇక్కడ కనపడుతుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు స్టెప్స్ 3236 ఇక్కడ కూడా మనకి స్టెప్స్ అవే ఉంటాయి. సో స్లీప్ టైం ఇక్కడ మనకు కనపడుతుంది బ్యాండ్లో అది. సో నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ అయితే మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది, ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సో ఎవ్రీ 10 మినిట్స్కి హార్ట్ బీట్ అయితే మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక మీరు చూడొచ్చు గ్రాఫ్ కూడా చూపిస్తుంది మనకి. మనకి యావరేజ్ హార్ట్ రేట్ నాది 105 బీపీఎం ఉంది. స్పోర్ట్ అంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు నార్మల్గా అయితే 70 బీపీఎం ఉంది. సో ఇది కదా మనకి ఇది చూపిస్తుంది. సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్ చూస్తే మనకి ఇక్కడ మనకి నేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి చూడొచ్చు బ్యాటరీ లైఫ్ ఇక్కడ కనబడుతుంది, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ బ్యాటరీ ఎంత ఉందో మనం బ్యాండ్లో అయితే చూడలేము. సో బ్యాటరీ అయితే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్యాటరీ లైఫ్ అయితే ఇక్కడ మనకి కనపడదు, ఇక్కడ మనకి పర్సంటేజ్ కనపడుతుంది చూడొచ్చు మనం. సో యాప్లో అయితే మనం పర్సంటేజ్ చూడొచ్చు. బ్యాటరీ లైఫ్ ఇక్కడ మనకి 73% ఉంది. నెక్స్ట్ సార్ గోల్డ్ రిమైండర్. గోల్డ్ రిమైండర్ అంటే ఏంటంటే మనం స్టెప్స్ అనేవి సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 5000 స్టెప్స్ వేయాలని చెప్పేసి సెట్ చేసుకుంటాం. మనం ఫస్ట్ మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం సైన్ అప్ అయ్యేటప్పుడు అడుగుతుంది అది, రోజు మీరు ఎన్ని స్టెప్స్ వేస్తారు, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మొత్తం మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత. సో మనం ఆ రోజు కానీ ఆ స్టెప్స్ కానీ వేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5000 స్టెప్స్ నేను రిజిస్టర్ చేసుకున్నాను, 5000 స్టెప్స్ నేను వేసానంటే మనకు ఒక కప్పు సింబల్ లాగా కనపడుతుంది, రిమైండర్ ఇస్తుంది మనకి. ఇది గోల్డ్ రిమైండర్ అంటే మనం గోల్ని అచీవ్ చేసామని చెప్పేసి. మనం కంట్రోల్ మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఫైండ్ ఫోన్. సో మ్యూజిక్ కంట్రోలింగ్ ఒకసారి మనం చూద్దాం. మనం చూడొచ్చు మన మ్యూజిక్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను స్టాప్ చేశాను, మనం ప్లే చేయొచ్చు ఇప్పుడు. సో ప్లే అవుతుంది. సో ఇట్లా మనం మ్యూజిక్ అయితే కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే మనం దీన్ని లాంగ్ ప్రెషర్స్ పట్టుకోవాలి కెపాసిటివ్ బటన్ని. సో మనం మ్యూజిక్ మనం ఫార్వర్డ్ బ్యాక్ అండ్ ప్లే పాస్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్లా మనం మ్యూజిక్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఫైండ్ మై ఫోన్. సో మన ఫోన్ మనకి ఎక్కడుందో కనుక్కోవచ్చు. మనం చూడొచ్చు ఇప్పుడు. సో మనకి సౌండ్ అయితే వస్తుంది, వైబ్రేషన్ కూడా వస్తుంది. సో మన ఫోన్ మనం ఎక్కడుందో ఈ ఆప్షన్ యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఒక ఫీచర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ నెక్స్ట్ మనకి యాంటీ లాస్ట్. సో యాంటీ లాస్ట్ అంటే మనం ఫోన్ మనకి బ్లూటూత్ రేంజ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, సో మనకి వైబ్రేషన్ అయితే వస్తుంది అన్నమాట. సో మనకి ఫోన్ అయితే కనెక్ట్ అవ్వలేదు ట్రాకర్ తోటి అని చెప్పేసి రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో అది యాంటీ లాస్ట్ అంటే. అండ్ స్మార్ట్ రిమైండర్ అంటే మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, వాట్సాప్, ఫేస్బుక్, కాల్ వచ్చేటప్పుడు మనకి రిమైండ్ చేయడం అండ్ ఎస్ఎంఎస్ వచ్చేటప్పుడు రిమైండ్ చేయడం, ఇవన్నీ మనకి స్మార్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన యాప్స్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వేర్ హ్యాబిట్. ఇక్కడ మీరు చూడొచ్చు వేర్ హ్యాబిట్లో మనకి ఇక్కడ చూడొచ్చు రిస్ట్ అప్ టైమ్ డిస్ప్లే. సో ఇది మీరు ఆన్ చేసుకుంటే మీరు ఇక్కడ ఫ్లిక్ చేయగానే మీకు అది టైం అనేది కనపడుతుంది, లేకపోతే మీకు అది పనిచేయదు. సో మీరు వేర్ హ్యాబిట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా. సో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ టేక్ ఫోటో. టేక్ ఫోటో అంటే మనం షట్టర్ని కంట్రోల్ చేయొచ్చు ఈ యాప్ తోటి. సో ఇది ఒక ఫీచర్ ఉంది. లొకేట్ ది బ్యాండ్. సో మనకి ఈ ఆప్షన్ మనం ఇక్కడ ట్యాప్ చేసామంటే యాప్లో బ్యాండ్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో ఎక్కడుందో మీకు బ్యాండ్ అనేది సౌండ్ అయితే రాదు కానీ వైబ్రేట్ అవుతుంది. సో లొకేట్ ది బ్యాండ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫిర్మ్వేర్ అప్డేట్. సో మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. అన్బైండ్. సో ఇక్కడ నుంచి మనం ఈ ఫోన్ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేయొచ్చు, అన్బైండ్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఫీచర్స్ అయితే. అలారం కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మీరు అలారం సెట్ చేసుకుంటే వైబ్రేట్ అవుతుంది మీకు ఆ టైంకి ఇది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫీచర్స్ అయితే యాప్లో. నెక్స్ట్ ఐఓఎస్లో యాప్ చూస్తే మీరు ఐఓఎస్లో యాప్ కూడా మీకు సేమ్ ఇలానే ఉంటుంది, ఏమి చేంజ్ ఉండదు. సో మీరు చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనం బైండ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ నుంచి ఇది మనకి వర్క్ అవుతుంది. సో బైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు డేటా చూడొచ్చు. సో ఈ 2 డేస్ అయితే నేను 23-24 ఐఓఎస్తోనే కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఈ డేటా అంతా ఐఓఎస్ ఫోన్ది. అండ్ ఇక్కడ మనం అసలు వాడలేదు ఈ డేట్. 22 అయితే నేను అసలు బ్యాండ్ని పెట్టుకోలేదు. సో అందుకే మనకి ఇక్కడ ఖాళీ కనపడుతుంది. ఫ్రెండ్స్ ఇది మనం ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఫోన్ వచ్చిందంటే సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఎవరు కాల్ చేస్తున్నారో ఒక్కసారి మనకి కనిపించడం లేదు, ఓన్లీ నెంబర్ కనపడుతుంది. అదే మనం ఐఓఎస్తో కనెక్ట్ చేసినప్పుడు
కాంటాక్ట్లో ఉన్న పేర్లు అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి అన్నమాట, ఎవరు కాల్ చేస్తున్నారు. సో ఆండ్రాయిడ్ ఫోన్లో అది నోటీస్ చేస్తాను. కాకపోతే ఐఓఎస్లో వచ్చేసరికి మనకి ఓన్లీ 4 టైమ్స్ అది వైబ్రేట్ అవుతుంది, తర్వాత మనకు అది వైబ్రేట్ అవ్వడం మానేస్తుంది. అదే మన ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే కంటిన్యూస్గా ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు వైబ్రేట్ అవుతూనే ఉంది. సో ఇది ఒక నోటీస్ చేస్తాను. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ఎస్ఎంఎస్ అయితే నోటిఫికేషన్ అయితే రావట్లేదు, ఐఫోన్లో మనకి ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో మనం యాప్స్ కనెక్ట్ చేసినప్పుడు సో నోటిఫికేషన్స్ అయితే మనకి ఒకసారి చూపిస్తే ఎలా వస్తాయో మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నాను, జస్ట్ మనకి వాట్సాప్ సింబల్ కనపడుద్ది అంతే, ఇక్కడ మనం చూడొచ్చు. సో అంటే మనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందని అర్థం అనమాట. సో ఇట్లా మనకి నోటిఫికేషన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో యాప్స్ అయితే మనకు రెండిట్లో నోటిఫికేషన్సే కనపడతాయి, ఎవరు పంపించారో మనకి నోటిఫికేషన్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మెసేజ్ వచ్చిందని జస్ట్ వాట్సాప్ సింబల్ వస్తుంది, కానీ ఎవరు పంపించారో ఆ మెసేజ్ మనకు అనేది ఐడెంటిఫై చేయలేము మనం. సో ఇది ఒకటైతే నోటీస్ చేస్తారు రెండిట్లో మనకి ఐఓఎస్ ఆండ్రాయిడ్లో. కాల్స్ చూసుకుంటే మనకి కాల్ రిమైండర్ ఆండ్రాయిడ్లోనే బెటర్గా పనిచేస్తుంది, ఎందుకంటే మనకి కంటిన్యూస్గా అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో అదే మన ఐఓఎస్ తీసుకుంటే ఓన్లీ 4 సార్లు వైబ్రేట్ అవుతుంది, తర్వాత మానేస్తుంది. ఒక్కోసారి మాత్రం ఆండ్రాయిడ్లో మనకి కాలర్ ఐడి చూపించట్లేదు, ఎవరు కాల్ చేస్తున్నా మనం ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఇది మాత్రం నేను నోటీస్ చేశాను కాలింగ్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ గురించి మాట్లాడుకుంటే. ఐఓఎస్లో మనకి ఎవరైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వస్తే మనకి జస్ట్ ఫోన్ సింబల్ కనపడుతుంది, ఎవరు కాల్ చేస్తున్నారు నెంబర్ అయితే కనబడట్లేదు. అదే మనకి ఆండ్రాయిడ్ తీసుకుంటే మనకి ఎవరు కాల్ చేస్తున్నారో కొంచెం నెంబర్ కనపడుతుంది. సో ఐఓఎస్లో మనకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రం జస్ట్ ఫోన్ సింబల్ కనపడుతుంది అంతే. ఇది ఒకటి నోటీస్ చేశారు. ఫ్రెండ్స్ ఇంకా వాటర్ రెసిస్టెంట్కి వస్తే మాత్రం ఇది IP65 వాటర్ రెసిస్టెంట్ ఉంది దీనిలో. సో దీనిని యూజ్ చేసి మనం నేను అయితే స్నానం చేసేటప్పుడు వాడాను, సో ప్రాబ్లం ఏమీ లేదు. నాకైతే బ్యాండ్ అయితే బాగానే పనిచేస్తుంది. సో వర్షం పడినప్పుడు యూజ్ చేయొచ్చు, మీరు చెమట పట్టినప్పుడు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ బ్యాండ్ మనం స్విమ్మింగ్కి అయితే వాడలేము, స్విమ్మింగ్కి అయితే మనకి సరిపోదు సర్టిఫికేషన్, ఐపీ సర్టిఫికేషన్. సో బ్యాండ్ అయితే పాడైపోతుంది, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అంత సెక్యూర్గా లేదు ప్లేస్, ఒకసారి మనకి వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది వాటర్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫీచర్స్ ఈ బ్యాండ్వి. సో ఇప్పుడు ఈ బ్యాండ్ మనం తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది హార్ట్ రేట్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. సో అదొకటి మాత్రం నోటీస్ చేస్తాను నేను. సో చాలా యాక్యురేట్ ఉంది హార్ట్ రేట్ మనకి. సో నేను ఒకసారి చాలా టెన్షన్ పడుతున్నప్పుడు హార్ట్ రేట్ ఒకసారిగా 113 BPM వెళ్ళిపోయింది, అండ్ అది మనకి ఇక్కడ నోటిఫికేషన్ చూపించింది 113 BPM అని చెప్పేసి స్క్రీన్ మీద. సో వెంటనే కొంచెం రిలాక్స్ అయ్యాను, హార్ట్ బీట్ అప్పుడు తగ్గింది. సో హార్ట్ రేట్ అయితే బాగా మానిటర్ చేస్తుంది, హార్ట్ రేట్ కంటిన్యూస్గా మానిటరింగ్ ఆప్షన్ అయితే దీనిలో బాగుంది. అండ్ డిస్ప్లే కూడా కొంచెం పెద్దగా ఉంది. సో చాలామంది దీన్ని మీ బ్యాండ్ 2తో కంపేర్ చేయమని అడుగుతున్నారు. మీ బ్యాండ్ 2తో మీరు కంపేర్ చేస్తే ఫస్ట్ వచ్చేసరికి దీనిలో డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది మనకి. సో ఇది మీ బ్యాండ్లో మనకి డిస్ప్లే సైజ్ 0.42 ఇంచ్, దీనిలో మనకి డిస్ప్లే వచ్చేసరికి 0.91. సో ఇక్కడ మనకి డిస్ప్లే కొంచెం పెద్దగా వస్తుంది, రెండింటిలో మీకు OLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ మీ బ్యాండ్ 2లో మనం ఈ ట్రాకర్ని రిమూవ్ చేయొచ్చు, ఇట్లా రిమూవ్ చేసి మనం కావాల్సిన స్ట్రాప్ మనం వేసుకోవచ్చు. కలర్ఫుల్ స్ట్రాప్స్ అన్నీ ఉంటాయి మనకి mi.com ఏదో ఒకటి మనం కొనుక్కొని వేసుకోవచ్చు. దీనిలో ఫెసిలిటీ లేదు, ఒకసారి కానీ ఇది పాడైపోయిందంటే ఈ ట్రాకర్ మనకి దేనికి పనికి రాదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వాడేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి హార్ట్ రేట్ మానిటర్ చూసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది మీ బ్యాండ్తో కంపేర్ చేస్తే. సో అదొకటి మంచి విషయం అని చెప్పొచ్చు. మీరు ఇందాక కొన్ని ఆప్షన్స్ చూసారు కదా, కొన్ని ఆప్షన్స్ మనకి మీ బ్యాండ్ 2లో ఉండవు. ఏంటంటే అవి మనకి మ్యూజిక్ కంట్రోల్ చేయడం. సో మ్యూజిక్ని మనం కంట్రోల్ చేయలేం మీ బ్యాండ్ 2లో. అండ్ మనం ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఉంది కదా, సో మనం ఫోన్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఆ ఆప్షన్ కూడా మీకు మీ బ్యాండ్ 2లో లేదు. అండ్ కెమెరా షట్టర్ కంట్రోల్ ఉంది కదా, కెమెరా షట్టర్ కంట్రోల్ కూడా మనం మీ బ్యాండ్ 2లో చేయలేం. సో ఈ ఫీచర్స్ అయితే మీకు Lenovo బ్యాండ్లో లభిస్తాయి. కాబట్టి మీ బ్యాండ్ 2లో మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, దీనిలో బ్యాటరీ లైఫ్ మీకు 5 to 6 డేస్ వస్తుంది. మీ బ్యాండ్ 2లో మీకు బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీకు 14 డేస్ వరకు వస్తుంది. సో ఇది ఒక డిఫరెన్స్ మీ బ్యాండ్ 2కి దీనికి. కాకపోతే మనం దీన్ని ఈజీగా ఛార్జ్ చేయొచ్చు మన దగ్గర ఉన్న ఛార్జర్ తోటి. మీ బ్యాండ్ 2 అట్లా కాదు, డెడికేటెడ్ మనకి ట్రాకర్ ఛార్జర్ ఉంటుంది. సో ఆ ఛార్జర్ మనం క్యారీ చేయాలి, మనం ఛార్జ్ చేయాలంటే దీనికి మనకు అవసరం లేదు, మామూలుగా మనం ఫోన్ ఛార్జర్తో మనం దీన్ని ఛార్జ్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్లో మనకి 2000లో మంచి ట్రాకర్ అని చెప్పొచ్చు. సో హార్ట్ రేట్ అయితే చాలా బాగా మానిటర్ చేస్తుంది, చాలాసార్లు నేనైతే హార్ట్ రేట్ని చూసి కంట్రోల్ చేసుకున్నాను. సో ఇదైతే మీకు ఫ్లిప్కార్ట్ లభిస్తుంది, ఫ్లిప్కార్ట్లో మీకు 2000 రూపాయల దగ్గర 1999 రూపాయలకి ఇది లభిస్తుంది. సో మీరు కొనాలనుకుంటే కింద లింక్ యూస్ చేసి మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ Lenovo ఫిట్నెస్ బ్యాండ్ది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఎల్సీ ఇన్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.